చాలా సున్నితమైన మనసుకులైన మీరు అప్పుడప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో మన ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని మీరు కొన్ని మాటలు అనవలసి వచ్చింది ఆయన ఇంటి పేరు మోసం అవునమ్మా ఖచ్చితంగా మోసం కాబట్టి చెప్పారు అది అప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు మనసు అంటే నేను ఎక్కడ అబద్ధం చెప్పలేదు అవును నేను ఎక్కడ అబద్ధం చెప్పలేదు అనేది నేను ఫీల్ అయ్యే మాట్లాడుతున్నాను చంద్రబాబు బాబు గారి పట్ల నాకు ముందే చెప్పా మీకు నాకు ఆయన పట్ల వ్యక్తిగత ద్వేషం లేదు రాజకీయం అంటే కెరీరిజమే అన్నటువంటి ఫిలాసఫీతో ఉన్నటువంటి ఎవడి మీదనైనా మనం ఆ రకంగా మాట్లాడకపోతే నేరం అవుతుంది అన్నది నా ఉద్దేశం సో ఇప్పుడున్న పరిస్థితుల్లో సార్ ఇప్పుడు 2009 తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి మరణానంతరం జరిగిన పరిణామాల్లో ఏ టైంలోనైనా ఏ క్షణంలోనైనా ఒక్కసారి మీరు సందేహించారా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడక ముందు పరిస్థితి కొంచెం అటు ఇటుగా ఉన్నప్పుడు నేను ఎటు నిలబడాలి అనే సందేహం ఏమైనా కలిగిందా మీకు అరక్షణం కూడా నేను ఆలోచించలేదు అరక్షణం అంటే అరక్షణములో కూడా ఎన్ని మీరు భాగాలు చేసినా ఆఖరు భాగం అంతా కూడా నేను ఆలోచించలేదు మీరు కాన్స్టెంట్ గా ఎప్పటికీ వారి కుటుంబంతోనే ఉండాలి అందులో అనుమానమే లేదమ్మా అనుమానమే లేదు నేను రాజకీయ ప్రయోజనాల కోసమే వాళ్ళ పంచన చేరల రాజశేఖర్ రెడ్డి గారు రాజారెడ్డి గారు బలవంత పెడితే నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సుముఖత వ్యక్తం చేశానే కానీ నేను వెనుకుండి సహాయపడ్డాన్ని ఎక్కువ కోరుకునేటువంటి వాడిని ఆ రోజుల్లో ఓదార్పు ఇలాంటి విషయాల్లో కూడా జగన్కు సంబంధించి మొదటి 3 సంవత్సరాల్లో నేను ఎక్కడ ఏ పేపర్లోనూ కూడా కనపడకుండానే పనిచేశాను ఏ ప్రసార మాధ్యమాల్లో కూడా పనిచే నేను కనపడలేదు నాకు ఇష్టం కూడా అలా పనిచేయటం నా అస్తిత్వాన్ని ప్రజల ముందు పెట్టుకొని మార్కులు కొట్టుకోవాలన్నటువంటి ఆలోచన తో కూడిన రాజకీయాలు నాకు మొదటి నుంచి కూడా నేర్చుకోలేకపోయాను నేను దానికి కూడా కారణం ఆ రోజున నేను ఉన్నటువంటి విప్లవ భావజాలం సార్ మీరు ఖాళీ సమయంలో హిందీ పాటలు వినడానికి ఇష్టపడతారని నాకు తెలిసింది హిందీ పాటలు వింటాను తెలుగు పాటలు వింటాను గంటసాల గారి పాటలు ఇప్పుడు కూడా నా దగ్గర ఉంటాయి హిందీ పాటలు ప్రతిరోజు కూడా వింటాను ఉదయం లేయంగానే హిందీ పాటలు వచ్చేటువంటి ఛానల్ పెట్టుకుంటాను అది పెట్టుకుంటూ నా దినచర్య మొదలు పెడతాను ఇంకాస్త ఖాళీ సమయం అంతా కూడా పుస్తకాలు చదువుకునే ప్రయత్నం చేస్తాను సార్ జీవితం నుంచి ఏం నేర్చుకున్నారు కరుణాకర్ రెడ్డి గారు మీరు అంటే లాయల్టీయా కమిట్మెంటా ఏదో ఒక విలువ ఏదో ఒకటి ఒక కోర్ ఉంటుంది అది ఏమిటి లాయల్టీ అన్నది అవతల వాళ్ళు గుర్తించాలమ్మా నేను చెడిపోలేదు అన్నటువంటిది నేను గుర్తించుకున్న విషయం నా మీద చాలామంది విమర్శలు చేశారు ఇప్పుడు నేను టీటీడీలో అసలు దేవుడి విగ్రహం ఎత్తుకుపోయినాను ఇంకా అని కూడా అదొకటి సప్త సముద్రాలు దాటించి మీరు ఏంటి శాస్త్రాన్ని మొత్తం భ్రష్టు పట్టించారని చెప్పి కూడా అన్నారు కదా ఆ మధ్య మీరు అక్కడ తీసుకెళ్ళేదో పూజలు చేపిస్తే అని చెప్తే అంటే తప్పేమి కాదు నేనే నా సమయంలోనే స్వామివారి కళ్యాణ వైభోగం అన్నది గుడి నుంచి బయటకు వచ్చింది ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా మాకు జరపండి అని ఆ కళ్యాణ ఉత్సవాలు జరుగుతున్నాయి అవి ఇప్పుడు వైభవోత్సవాలుగా మారాయి దీనికి అంకురార్పణ మాత్రం ఆ రోజు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నా మీకు నేనేమి గుడిలో పనిచేసేటువంటి పూజారులు వాళ్ళెవ్వరూ కూడా సముద్రాలు దాటకూడదు అని ఉన్నది అంటే భగవంతుడి దగ్గరికి నేరుగా టచ్ చేసేటువంటి వాళ్ళు అంటే మీ రిమైనింగ్ వాళ్ళు వెళ్ళొచ్చు అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి భగవంతుని యొక్క అంటే నా ఉద్దేశంలో హిందూ ధార్మికత అనేక రకాలైనటువంటి పాయలుగా ఉన్నది ఈ పాయలకు నాయకత్వం వెంకటేశ్వర స్వామి ఎందువల్లంటే వెంకటేశ్వర స్వామి పట్ల హిందువులందరిలోనూ కూడా ఒక యునానిమిటీ ఉన్నది కనుక ఆయన నాయకత్వంలో అంటే ఆ దేవాలయ నాయకత్వంలో హిందూ ధార్మికత అన్నది విశ్వవ్యాప్తం చేస్తే చాలా బాగుంటుంది అన్నది నా తాత్వికత ఆలోచన సో విశ్వవ్యాప్తం చేసే సంకల్పంతోనే అప్పుడు మీరు అవునమ్మా వైభవోత్సవాలు ఇప్పుడు జరుగుతున్నాయి అంటే మనకి వైభవోత్సవాలు కాన్సెప్ట్ కాదు కళ్యాణోత్సవాలు కళ్యాణోత్సవాలు మొదలుపెట్టి మీరు మొదలుపెట్టిన కాన్సెప్ట్ అప్పుడు అదే కూడా కాదు అలాగే కైశిక ద్వాదశి రోజున ఒక హరిజన పూజారిని బ్రాహ్మణ పూజారిని ఇద్దరిని కలిపి వెంగ స్వామి ముందర పూజలు కూడా చేయించిన నేను దీనికి అంతటి కారణం స్వామివారి దగ్గర ఉన్నటువంటి పూజారులు ముఖ్యంగా రమణ దీక్షితులు గారికి ఉన్నటువంటి
డైనమిక్ ఎట్లా అంటే ఎలా కన్విన్స్ చేసేవారు ఎందుకంటే వాళ్ళకి అసలు నేను దళితుగా విన్నం జరిపే రోజున మొట్టమొదట నేను అడిగింది రమణ దీక్షితులకి స్వామిని స్వామి నాకు ఈ ఆలోచన ఉన్నది ఇలా చేస్తే బాగుంటుంది అంటే ఆయన అన్నమాట చైర్మన్ గారు మీ మీద నాకు పూర్తి నమ్మకం ఉన్నది మీరు భగవంతుడి కృపతో ఈ పదవిలోకి వచ్చారని నేను భావిస్తున్నా మీరు ఏం చెప్పినా నేను చేస్తా మీరు చెప్తున్నటువంటిది అక్షర సత్యం నేను వస్తాను ఆయన చెప్పిన తర్వాతనే నాకు ధైర్యం వచ్చింది లేకపోతే నేను కూడా కొద్దిగా తటపటాయించిన ఎందువల్లంటే నన్ను నాస్తికుడని ప్రచారం చేసినటువంటి వాళ్ళు ఏదో నేను క్రిస్టియానిటీ రాజశేఖర రెడ్డి గారు కానీగా నన్ను ఒక స్టెప్ బ్రదర్ ఆఫ్ రాజశేఖర రెడ్డి అని కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆ రోజున ప్రచారం చేశారు ఇలా రకరకాలైనటువంటి వీటిలన్నింటినీ ఎదిరించాలి అని అంటే చాలా ధైర్యం కావాలి ఆ సంకల్ప బలము కావాలి చిన్న తటపటాయింపు జరిగినా నేను లెక్క పెట్టలేదు అందులో రమణ దీక్షితులు స్వామి ఇచ్చినటువంటి సహకారం మరవలేను మీ రాజకీయ ప్రయాణంలో ఇక్కడ దాకా వచ్చారు మీకేమన్నా మీకంటూ వ్యక్తిగతంగా పదవులు అవసరం లేదని చెప్పారు మీకేమన్నా వ్యక్తిగత కళ లేకపోతే నాకు ఇది చేయాలని జీవితంలో అనేమన్నా ఉందా మిగిలిపోయి మీకు అంటే వ్యక్తిగా బాధ్యతగా ఉండటం అన్నటువంటిదే ఎవరైనా సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట సమాజం పట్ల అవగాహన తక్కువ ఉన్నటువంటి వాళ్ళే వ్యక్తిగతంగా నేను ఇది చేయాలనుకుంటున్నాను అనేటువంటి మాటలు మాట్లాడతారు